తెలుగు ప్రేక్షకులకు బండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినిమాలో చిన్న చిన్న పాత్రలు నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్కి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ రవితేజ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించాడు గబ్బర్ సింగ్ హిట్తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అయ్యాడు ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చాడు ఈ మధ్య రాజకీయాలు వద్దు సినిమాలు ముద్దు అంటూ ట్వీట్ చేశాడు తన సినిమాలతోనే కాకుండా తన మాటలతో తన వ్యవహార శైలితో వార్తల్లో ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్ ఆలోచించకుండా మనసుకు ఏది తోస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలకు గురి అవుతుంటాడు ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో నోరు జారి తన పేరు అందరూ బ్లేడ్ గణేష్ అని పిలిచే స్టేజ్కి తెచ్చుకున్నాడు అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు ఆయన పెట్టే పోస్టుల్లో నిగూఢంగా ఏదో ఒక పరమార్థం ఉండేలా ట్వీట్ చేస్తుంటాడు ఇప్పుడు తాజాగా బండ్లా చేసిన ట్వీట్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి శత్రువుకి మన విజయాలే కాదు మన పరాజయాలు కూడా తెలియాలి అప్పుడే మనం వాటిని ఎదిరించి ఎలా నిలబడ్డామో కూడా తెలుస్తుంది అంటూ ఒక ట్వీట్ చేశాడు తింటున్నంతసేపు ఇస్తరాకు అంటారు తిన్నాక ఎంగిలాకు అంటారు అంటే నీతో అవసరం ఉన్నంతసేపు వరుసలు కలిపి మాట్లాడతారు అవసరం తీరాక లేని మాటలు అంటగడతారు అనే కొటేషన్ను బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశాడు ఇది ఎవరిని ఉద్దేశించి చేశారో అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం ఈ ట్వీట్ హరిశ్ శంకర్ని ఉద్దేశించి చేశాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇటీవల గబ్బర్ సింగ్ ఎనిమిదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ హరిశ్ శంకర్ విడుదల చేసిన లేఖలో ఆ చిత్ర నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ పేరు మర్చిపోయాడు కాకపోతే ఆ తర్వాత మరో ట్వీట్లో మర్చిపోయానని చెబుతూ బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ బండ్లకి కృతజ్ఞతలు తెలిపాడు అంతటితో వివాదానికి పులిస్టాప్ పడిందని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచి హరీష్ శంకర్పై బండ్ల గణేష్ తనదైన తరహాలో కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి కష్టకాలంలో ఉన్న హరీష్కు నేనే అవకాశం ఇచ్చాను అని హరీష్ రిమేక్ సినిమాలు మాత్రమే హ్యాండిల్ చేయగలడు ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాలు తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతా అని చెప్పుకొచ్చాడట అయితే వాటికి కూడా హరీష్ సమాధానం ఇచ్చాడని ప్రముఖ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి అసలు గబ్బర్ సింగ్ సినిమాకి ముందు నిర్మాత నాగబాబు గారని కానీ నాకు ఆ అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని తెలిపాడట అయితే ఇప్పుడు తాజాగా బండ్లా గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేస్తున్నాడో చెప్పకుండా ఇండైరెక్ట్గా ట్వీట్ చేస్తూ వస్తున్నాడు దీనిని బట్టి చూస్తే హరిశ్ శంకర్కి కౌంటర్ ఇలా ఇచ్చాడు అని నెటిజన్స్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు దీనితో బండ్ల గణేష్ ఇద్దరు అమ్మాయిలతో హిట్ అంటూ ట్వీట్ చేసి అల్లు అర్జున్ పూరి జగన్నాథులతో ఉన్నటువంటి ఫోటో ట్విట్టర్లో షేర్ చేశాడు దీన్ని బట్టి చూస్తే బండ్లా ఇండైరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్థమవుతుంది